ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. టీఎస్ ఎంసెట్ 2020కి సంబంధించి కాలేజ్లో మన సర్టిఫికేట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అన్న డీటెయిల్స్ క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను స్టూడెంట్స్. యాక్చువల్గా అయితే అక్టోబర్ 17 నుంచి 21 ముందు చెప్పిన స్కెడ్యూల్ ప్రకారంగా అయితే, కానీ ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ అనుకున్న టైంకి అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, మనకి సాధారణంగా ఏంటంటే సెకండ్ ఫేజ్ అయిన తర్వాత, ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత మనకి కాలేజ్లో సర్టిఫికేట్స్ అనేది పర్సనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఈ 8th కాస్త 18 అయింది, అంటే 10 డేస్ సెకండ్ ఫేజ్ మూవ్ అయింది. అలాగే ఫైనల్ ఫేజ్ కూడా మనకి 3rd ఆర్ లాస్ట్ వీక్లో ఫైనల్ ఫేజ్ ఉంటుంది. సో ఆ తర్వాతనే మనకి కాలేజ్కి వెళ్ళి పర్సనల్గా మన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 7 to 21 కాస్త ఇంకొంచెం డిలే, అంటే ఒక 7 డేస్ నుంచి 10 డేస్ మనకి ఇంకొంచెం ఎక్కువ టైం వస్తుంది మనకి రిపోర్టింగ్ ఎట్ ది అలోటెడ్ కాలేజ్కి. 17 అక్టోబర్ నుంచి అక్టోబర్ 21 కాకుండా లాస్ట్ వీక్ ఆర్ నవంబర్ 1st వీక్కి మనకు పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ నోటీస్కి మేము తీసుకొస్తాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.